సార్, మీ గురించి కొద్ది ఇంట్రడక్షన్ చెప్పండి సార్. నా పేరు డాక్టర్ సిబి సుధాకర్. నేను ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీలో దాదాపు 47 సంవత్సరాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక 8 నెలల క్రితం జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసే సిద్ధాంతాలే, అంటే కష్టజీవుల కోసం, వాటికి తగిన ప్రతిఫలం కోసం, తర్వాత బడుగు ధన వర్గాల కోసం ఏదైతే పనిచేస్తుందో ఆ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీలో సన్నగిల్లాయి, కమ్యూనిస్ట్ పార్టీలన్నింటిలో కూడా. అది చూసిన తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎర్రజెండా అనేది లేకుండా, మార్క్సిజం అనే పదాలు లేకుండా దాదాపు అటువంటి కార్యక్రమాలే చేస్తుందన్న దాంతో ఆమ్ ఆద్మీ పార్టీలోకి నేను జాయిన్ కావడం జరిగింది. సార్, ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? నిజానికి ఇది చాలా క్రూషియల్ ప్రశ్ననే మాకు, ఎందుకంటే సౌత్కి నార్త్కి చాలా తేడాలు ఉంటాయి. సౌత్లో ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు చాలా ఎక్కువ, ఆ కల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత అదొకటి కాక ఎన్నికలంటే చాలా ఖర్చుతో కూర్చున్నాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే సీటు గెలవాలంటే 10 కోట్ల నుంచి 20 కోట్ల పైన ఖర్చు పెట్టేటాళ్ళే ఉన్నారు, ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే అటే కనుక నార్త్ సైడ్ చూస్తే కనుక 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల లోపలనే అయిపోతాయి. తర్వాత అక్కడుండే పద్ధతులు వేరు, ఇక్కడ ఉండే పద్ధతులు వేరు. సో ఇటువంటి టైంలలో ఇటువంటి దాంట్లో మేము తీసుకెళ్ళడం అనేది కొద్దిగా కష్టమైన మా సిద్ధాంతం ఒకటే ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే భారత రాజ్యాంగంలో రాసుకున్న ఉన్నాయో హక్కులు ఉన్నాయో, విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలని, అలాగే అందరికీ అన్ని ఫెసిలిటీస్ కావాలన్న నినాదంతో మన డబ్బులు, మన ఏదైతే ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నామో డబ్బులు ప్రజలకే చెందాలని నినాదం మీద ఉందో ఆ నినాదాలని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాకు ఫాలోవర్స్ చాలా ఉన్నారు, తెలంగాణలో లేరనేం లేదు, చాలామంది ఫాలోవర్స్, వేలాది మంది, లక్షలాది మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇటు వచ్చి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ ఒక తాట మీద తీసుకురావడమే ఒక కష్ట సాధ్యమైన పని. దానికి సంబంధించి సెంట్రల్ లీడర్షిప్ ఈ మధ్యనే కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. దానికి మేము రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాం. దాంతో ఏంటో కొన్ని కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం, వాటితోటి ముందు ప్రజల్లోకి వెళ్తూనే తర్వాత అన్ని ఏరియాల్లో పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో, అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కమిటీలు ఏర్పాటు చేసి రేపు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, మీ పార్టీ 2 రాష్ట్రాల అధికారులు ఢిల్లీ అండ్ పంజాబ్లో, అదే తర్వాత మన కేజ్రీవాల్ సార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ అని. తెలంగాణలో ఏ విధంగా ముందు కదా సార్, మీరు డబ్బు మద్యం ఇయ్యారు అంటున్నారు, ఇక్కడ డబ్బు మద్యం లేక ఎన్నికలు జరగవు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు కదా సార్, అది ఎలా సాధ్యమైందని భావిస్తున్నారు సార్? తెలంగాణలో మీ పార్టీ అధికారం అంటే ఒకటి, కేజ్రీవాల్ గారు అయితే అట్లా తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అని అనలేదు ఆయన. ఇటు వచ్చి కర్ణాటక ఎన్నికలు ముందున్నాయి, కర్ణాటక తర్వాత మిగతా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, వాటి తర్వాతనే వీటి మీదకి కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాటి మీద కూడా కాన్సల్ట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏంటంటే దీని మీద కూడా ఉన్నది, చేద్దామనే ఉన్నది అందరికీ చేయాలని. అంత లోపల మాకు కూడా టెస్ట్ పెట్టారు కేంద్ర కమిటీ వాళ్ళు, ఇక్కడ కార్యకర్తలను సమీకరించడం, బూత్ వైజ్ అంటే ఒక బూత్కి పర్ బూత్ 10 యూత్ని మొబిలైజ్ చేయాలన్న టార్గెట్ మాకు ఇచ్చారు. అది మేము రాబోయే 3-4 నెలల్లో పూర్తి చేస్తామని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నాం, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైజ్గా, లేకపోతే మిగతా వారి ఏరియాలో. అలాగే మీరు అన్నట్టు కానీ ఇక్కడ ధనబలం ఎక్కువ, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి జనబలం ఎక్కువ. ఇక్కడ మాకు డబ్బులతో పని లేదు, ఎందుకంటే మాకు ఓటు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ప్రజలే గెలిపిస్తారు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారు. మేము గత ఎన్నికల్లో ఢిల్లీలో కానీ, పంజాబ్లో కానీ చూసాం, అలాగే గుజరాత్లో కూడా చూసాం, అలాగే దేశంలో చాలా చోట్ల జరిగిన చోటల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలే బలం, ప్రజలే సొంతంగా ఖర్చు పెట్టుకుని వస్తారు. టైం, టాలెంట్, ట్రెజర్ మూడింటిని ఖర్చు చేస్తారు, ఒక టైంని పేరు చేస్తారు, వారికి ఉన్న బ్లెయిన్, వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ, వాళ్ళ టైంని కానీ, టాలెంట్ని కానీ ఉపయోగిస్తారు. అలాగే డబ్బులు కూడా వాళ్ళే జనాలే వసూలు చేసి ఖర్చు పెడతారు ఆర్గనైజేషన్. కాబట్టి ఏంటంటే అదే పద్ధతుల్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఎంత ధనబలం చూపెట్టినా, ఎంత ధన ప్రభావం చూపెట్టినా మేము దాన్ని తట్టుకుని నిలబడగలుగుతామని మేము అనుకుంటున్నాం. సార్, మీ పార్టీ లీడర్ల పైన లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వచ్చింది సార్. ఆల్రెడీ ఢిల్లీ డిప్యూటీ సీఎం గారు సుశీల్ గారు అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ పేరు కూడా వచ్చింది సార్. దీన్ని మీరు ఎలా తిప్పికొట్టారు సార్? ఒకటి, ఇప్పుడు బట్ట కాల్చి మీద వేయటం అనేది చాలా ఈజీ అయిన పని, దాన్ని తుడుపుకోవడం అనేది కొద్దిగా కష్టమైనది. ఎందుకంటే వాళ్ళు లిక్కర్ స్కామ్లో చెప్పింది, నిజానికి ఒకసారి లిక్కర్ స్కామ్ స్కీమ్ అంతా చూస్తే కనుక మనకి ఒక 2-3 గంటలు కూడా సరిపోదు చెప్పడానికి. దాంట్లో నిజానికి ఆ స్కామ్లో స్కామ్ లేదు, స్కామ్ అనటమే పెద్ద స్కామ్. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళకి 8 నెలల క్రితం ఏదైతే శిశువుడే 9 నెలల ముందు రైడ్ చేశారు ఆయన మీద, ఇంటిలో 14 గంటలు సెర్చ్ చేసిన తర్వాత 1 రూపాయి దొరకలేదు, కాగితం దొరకలేదు, వాళ్ళ ప్రాపర్టీస్ దొరకలేదు, ఏమీ దొరకలేదు, మళ్ళీ 8 నెలలు ఆగారు. అదానీ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు. అంటే అదానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి
ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీని అడుగుతున్నారో అదే టైంలో ఇష్యూను డైవర్ట్ చేయడానికి చేశారు. అలాగే అంతకుముందు కొన్ని నెలల క్రితం సత్యేంద్ర జైన్ కూడా అరెస్ట్ చేశారు, హెల్త్ మినిస్టర్. నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా వైద్యం మీదనే చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ ఇద్దరు కూడా ఎవరైతే మనీష్ సిసోడే కానీ సత్యేంద్ర జైన్ ఇద్దరు, ఒకళ్ళు వైద్య శాఖ మంత్రి ఇంకొకళ్ళు విద్యాశాఖ మంత్రి, ప్రపంచంలోనే ఒక అత్యుచ్చమైన పేపరు న్యూయార్క్ టైమ్స్ అని అందరూ భావించే పేపరు, దాంట్లో హెడ్లైన్స్లో అన్ని దేశాధినేతలు తమ ఫోటో రావాలని వెయిట్ చేస్తుంటారు. అటువంటి దాంట్లో ఫ్రంట్ పేజీలో మన సిసోడే గారి ఫోటో వచ్చింది. ఆ ఫోటో వచ్చిన 2 రోజులకే ఈయన అరెస్ట్ చేశారు. అంటే అత్యుచ్చమైన విద్యా మినిస్టర్ అని చెప్పి వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. దానికి వాడికి ఏంటంటే అదో ఏదో పద్ధతులు దాన్ని కసి తీసుకోవాలి. అంటే మంచి విద్య ఇవ్వడం కూడా పొరపాటేనా? ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ స్కూల్స్ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చూస్తున్నారు. ఈరోజు వెళ్ళి పరిశీలించి వస్తున్నారు భారతదేశంలో. ఇట్స్ ఛాలెంజింగ్ టు ఎవ్రీబడీ. ఢిల్లీలో ఉన్న హాస్పిటల్స్ కానీ, ఢిల్లీలో ఉన్న మొహల్లా క్లినిక్లు, అలాగే స్కూల్స్ ఈరోజు ఛాలెంజింగ్స్ పెడుతున్నాయి ఢిల్లీలో. అందరికి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అటువంటి మినిస్టర్ని తీసుకెళ్ళి లోపల పెట్టి లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు. వీఆర్ 100% వీఆర్ ష్యూర్ అబౌట్ దాంట్లో ఏమీ స్కామ్ లేదు. డెఫినెట్గా మామూలు బయటకు వస్తారు. అయితే ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టు కానీ, ఆయన పుచ్చుకున్నట్టు కానీ ఎక్కడ ఆధారం లేదు. ఇచ్చారు అని ఒక మాట ఎవరో చెప్తున్నారు. దాంట్లో కేజ్రీవాల్ గారి పేరు కూడా ఇచ్చాము అని చెప్తున్నారు. కానీ ఇచ్చినట్టుగా అక్కడ దాఖలాలు లేవు. డెఫినెట్గా అన్నీ ప్రూవ్ అవుతాయి. ఎందుకంటే బ్యాంక్ లావాదేవీలు కావాలని మా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈరోజు కూడా మీకు ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్ ద్వారానే వెళ్తుంది. 20,000 పైబడితే కనుక తప్పనిసరిగా పాన్ కార్డు తీసుకునే డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఆన్ ది వెబ్సైట్, మా అకౌంట్స్ అన్నీ కూడా. అటువంటి చోట ఎక్కడ స్కామ్ ఉంటుందని చెప్పితే 100% మేము చెప్పగలం. డెఫినెట్గా మా నాయకత్వం అందరూ చాలా నీట్ నిజాయితీ అంతా బయటికే వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, పంజాబ్ ఎన్నికల్లో కేసీఆర్ గారు మీ పార్టీకి ఫండ్ ఇచ్చింది అనేది మన రీసెంట్కి వచ్చిన వార్త అండి. అది మీరు ఆ ఫండ్తోనే మీరు పంజాబ్లో గెలిచారనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు సార్, అది నిజమే అంటారు సార్? ఇప్పుడు పంజాబ్ ఫండ్ తర్వాత పక్కన బయట పక్కన పెట్టిన నిన్న మొన్న ఎవరు చంద్రశేఖర్ అనే ఒక అతను, మన కవితకి 15 కోట్లు ఇచ్చాము ఘీ పేరు మీద, ఒక కిలో ఘీ లాగా ఆ పేరు మీద 15 కోట్లు ఇచ్చాము. 2-3 విడతలుగా 1 కోటి రూపాయలు అందజేశాము. ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం రేంజ్ రోవర్ కార్ 60 నెంబర్తో సహా చేసి చెప్తున్నాడు. మరి దీంట్లో నిజమెంత? సపోజ్ కేసీఆర్ చంద్రశేఖర్ కేజ్రీవాల్ గారే ఘీ పేరు మీద 15 కోట్లు 4 విడతలుగా ఆయన పంపిస్తే, మరి ఇక్కడ కేసీఆర్ గారికి పంజాబ్కి ఇచ్చింది బదులు తీసుకుని ఇచ్చినట్ట ఏంది? వీరే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఈ 15 కోట్లు అని చంద్రశేఖర్తో చెప్పించింది కూడా బీజేపీ ప్రభుత్వమే. అలాగే కేసీఆర్ గారికి పంజాబ్ ఫండ్ ఇచ్చిందన్నది కూడా ఇదే ప్రభుత్వం. ఏది నిజం దీంట్లో? 15 కోట్లు రేంజ్ రోవర్ కార్లో 60-60 నెంబర్తో ఉన్నది, అక్క టీఆర్ఎస్ భవన్ బీఆర్ఎస్ భవన్ ఎదురుగుండా ఇచ్చింది, అది వాస్తవమా? లేకపోతే పంజాబ్ ఎన్నికలకి 100 కోట్లు ఇచ్చింది వాస్తవమా? వాళ్లే చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి వాళ్లే బూమ్రాంగ్ అవుతున్నాయి. దీంట్లో అన్ని అబద్ధాలే. ఇది కల్పించి క్రియేట్ చేసిన కథలు మాత్రమే సార్. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఢిల్లీ పీఠాన్ని మీద గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. అన్ని పార్టీలకు కూడా, విపక్షాలు కూడా అతన్నే సమర్థ నాయకత్వం కోరుకుంటున్నాయి. అతని బట్టి సుముఖత చూపట్లేదు. కారణం మోడీతో భయం వల్ల అని అంటున్నారు సార్, అది నిజమే సార్? అంటే మోడీ కాదు కానీ మోడీ బీటీం అంటున్నారు. మా మీద ఒక అపవాదం ఏముండేదంటే, మొన్నటి వరకు ఎప్పుడైతే ఈ బయటకు వచ్చి కేసీఆర్ని కలవనంత వరకు కూడా బీటీం అనే ముద్ర ఉండేది. కేజ్రీవాల్ గారు బీజేపీకి బీటీంగా ఉంటున్నారు, అందుకని ఎవరిని కలవరని చెప్పి. ఒక టైంలో ఆయన ఏ పార్టీ స్టేజ్ మీద కూడా షేర్ చేసుకోలేదు, ఏ పార్టీ మీటింగ్ వెళ్ళలేదు. ఇండివిజువల్గా మేమేదో సాధిస్తామని చెప్పి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. కానీ అది సాధ్యం కాదని తెలిసిన తర్వాత, శత్రువుని ఎదుర్కోవాలి అంటే కనుక అందరినీ కలుపుకెళ్ళాలనే నినాదంతో ఈరోజు కేసీఆర్ని కలవడం దగ్గర జరిగింది. కానీ కేసీఆర్ చేసి అవినీతి అనుకో లేకపోతే ఇంకేదని అనుకోండి, వాటి సమర్థిస్తూ కాదు. అలాగే మేము మొన్న వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడడం జరిగింది ఆయనతో, 1-to-1 మాట్లాడి. ఈరోజు దేశంలో ఒక ఆల్టర్నేట్ కావాలి, ఒక పెద్ద శత్రువుని ఎదుర్కోవాలంటే అందరినీ కలవాలి. అన్ని పక్షాలని, ఆపోజిషన్ పక్షాలు, ఏదైతే బీజేపీ మజ్లీసు ఏదైతే పార్టీలు ఉన్నాయో, మతోన్మాద పార్టీలు, వాటికి ఉన్న ప్రతిపక్షాలన్నీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో పాటు కలిపి కేజ్రీవాల్ గారిని నాయకత్వం చేయమని చెప్పి మేము అడగడం జరిగింది. ఆయన కొంచెం నవ్వి యాక్సెప్టెన్స్ చూపెట్టారు. నేను అనుకుంటాను మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో అదే జరగబోతుంది. ఎందుకంటే మేము అనుకున్నది యాక్చువల్గా 2028
కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అవుతారని చెప్పి, కానీ ప్రజెంట్ కండిషన్స్లో ఈ అదానీ ఇష్యూ తర్వాత, మిగతా ఇష్యూల తర్వాత, తర్వాత బీజేపీ ఏదైతే అణగారు అణగొట్టడానికి చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు చూసిన తర్వాత ఈ 2024లోనే ఆల్టర్నేట్ రావాలి, అది కూడా కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై కేజ్రీవాల్ గారిని కనుక సీఎం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కనుక పెడితే కనుక దేశ ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మేము భావిస్తూ అదే పద్ధతిలో వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. సార్, మోడీ గారు సంపద మొత్తాన్ని ఆదాని అమ్మాయికి కట్టుబెడుతున్నారు అనేది పక్షాల వాదన సార్, మీ పార్టీ కూడా వాదన, దీనివల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి సార్ భవిష్యత్తులో? ఆల్రెడీ దిగజారిపోయింది ఇప్పుడు, దిగజారిపోయింది, ఆల్రెడీ దిగజారిపోయింది, లేదనేం కాదు. ఇప్పుడు నిన్న హైదరాబాద్కి మోడీ గారు వచ్చారు, వచ్చేసేసి మొన్న వచ్చేసేసి వందే భారత్ ట్రైన్ని చేశారు. నాకు తెలిసి ఏంటంటే జనరల్గా ఒక ట్రైన్ ప్రారంభించారు వందే భారత్ పేరు, దాని పేరు కూడా మార్చలేదు. వందే భారత్ అనేది ట్రైన్ స్టార్ట్ చేస్తే ఒకసారి స్టార్ట్ చేస్తారు, రెండు సార్లు స్టార్ట్ చేశారనుకుందాం, మూడు సార్లు చేశారనుకుందాం, 10 సార్లు స్టార్ట్ చేయడం ఏంటండి? వచ్చి అదే పేరు, అదే ట్రైను, అదే పాత పట్టాలు, ఎటు వచ్చి ఏంటంటే పాత పట్టాల మీద కొత్త ట్రైన్. ఆ ట్రైన్ కూడా ఎవరికి అమ్మేశారు? అదానికి సగం ట్రైన్స్ అమ్మేశారు కదా, ట్రైన్స్ అమ్మేశారు. ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ మనకి ఇంతకుముందు ఏదైతే అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయో, మేము కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీలు కలిసి మొత్తం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఈరోజు ఆదానికి అమ్మబెట్టేశారు. సిమెంట్ అమ్మేశారు, బొగ్గు గనులు అమ్మేస్తున్నారు, రైల్వేలు అమ్మేశారు, ఆఖరికి ఇస్రోని అమ్మేశారు, ఆఖరికి ఎల్ఐసిలో ఉన్న పెట్టుబడులు తీసుకెళ్లి ఆదానికి ఇచ్చారు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెట్టుబడులు తీసుకెళ్లి ఆదానికి అప్పచెప్పారు, రోడ్లు ఇచ్చేశారు, పోర్టులు ఇచ్చారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చేశారు. మొత్తం పంచభూతాల సాక్షిగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేటు రంగ సంస్థలు ఉన్న అన్నిటిని కూడా ఏదో పద్ధతులు తీసుకున్నారు. నేను ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఎందుకంటున్నానంటే కనుక ఢిల్లీలో ఉన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా జిఎంఆర్ మీద దాడి చేయించి, ఐటీ దాడి చేయించి బలవంతంగా దాన్ని కొనుక్కున్నాడు ఆదాని, కొనేటట్టుగా చేసుకుంది మోడీ. సో ఇవన్నీ కనబడుతున్న భయంకర సత్యాలు ఇవన్నీ. అలాగే అదానీ కంపెనీలకి కొన్ని లక్షల కోట్ల రూపాయల మాఫీలు కూడా జరిగినాయి. ఆయనకొకడికి, అదానీకి కావచ్చు, అంబానీకి కావచ్చు, ఇంకా కొంతమంది ఎగవేతదారులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళంతా గుజరాత్కి ఎక్కువ చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా లోన్లు తీసుకున్నట్టు కూడా ఎగవేశారు. అదే రైతులకి ఉన్న 10,000 అప్పులు, 5,000 అప్పులు మాత్రం ఎప్పుడు మాఫీ చేయలేదు. వాళ్ళ ఇంటికి వచ్చి సామాన్లు తీసి బయటపడేస్తారే కానీ ఈ 1,000 కోట్ల రూపాయలని మాత్రం ఆదానీకి అవసరమో, అంబానీ కోసమో, వాళ్ళ మిత్రధాన్యం కోసమో, ఇలా మిత్రపక్షాలన్నిటి కూడా, అంటే ఆయన మిత్రులకి, మోడీ మిత్రులందరూ కూడా అప్పనంగా రద్దు చేసి 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేశారు. సార్, ఇప్పుడు మోడీ గారి పాలనపైన మీ కామెంట్ ఏంటి సార్? ఇట్స్ ఎవర్ సీన్ వరస్ట్ పాలన. నేను ఎందుకంటున్నానంటే నాకు దాదాపు 48 సంవత్సరాల రాజకీయ లైఫ్ నాది. ఎంతోమంది ప్రధాని, దేశ ప్రధాని చూశాను, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చూశాను, దేశంలో చూశాను, ఎప్పుడు కూడా ఇంత వరస్ట్గా రాజ్యాన్ని పాలించిన వాళ్ళు లేదు. నేను కాంగ్రెస్ని పక్కన పెట్టేసిన వాజ్పేయిని కూడా నేను చూశాను. నిజంగా వాజ్పేయి ఈజ్ అన్ వండర్ఫుల్ లీడర్. నేను ఆయన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఉన్నదాన్ని ఆయన తలుచుకుంటే కనుక 2 ఎంపీలను కొనగలిగేటవాడు. ఆ టైంలో 2 ఎంపీలను కొంటే సరిపోయేది, కానీ కొనలేదు, రాజీనామా చేశాడు పక్కకి. దట్ ఈస్ ద సిన్సియారిటీ ఆఫ్ ది వాజ్పేయి. ఆయన ఉన్న టైంలో కూడా ఇంత పద్ధతులు ఎప్పుడు చేయలేదు బీజేపీ ప్రభుత్వమే, అంతకుముందు తర్వాత చేసినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే. ఎందుకంటే దాదాపు 7-8 సంవత్సరాలు అప్పుడు చేశారు వాజ్పేయిను, చేసింది ప్రభుత్వం చూసాం మనం, ఇప్పుడు ప్రభుత్వం చూసాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చేసినంత వరస్ట్గా, ఎందుకంటే ఎందుకు వరస్ట్ అంటున్నానంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు సిలిండర్ ధర, మనం ఏదైతే బ్యారెల్ వస్తుందో మనకి ఆయిల్ బ్యారెల్, అప్పుడు దాదాపు 114 ఉన్నప్పుడు మన పెట్రోల్ రేటు 60-64 రూపాయలు దాటలేదు. ఇప్పుడు కూడా 100 రూపాయలు కూడా లేదు, అయినా మన పెట్రోల్ ధర 100కి దాటిపోయింది. ఈరోజు నేను అందుకు చెప్తున్నాను, 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1,100 రూపాయలు అయిపోయింది. అలాగే ఎటు చూసినా కానీ అన్ని రేట్లు పెరిగిపోయాయి. అలాగే మనకి ఈరోజు మాట్లాడే స్వతంత్రం, కొన్ని ధరలోకి పక్కన పెట్టినా కానీ వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది. మనం అధికారాన్ని ఇచ్చింది ఎందుకు, ప్రధాని గారికి ఎన్నుకున్నది ఎందుకు, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగాలు కల్పించమని, పరిశ్రమని బాగు చేయమని చెప్పి, లేకపోతే బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వమనో, లేకపోతే రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్, వాడు పండించే దానికో సరైన సపోర్ట్ ఇవ్వమనో, పరిశ్రమలు మంచి పెంచాలనో, ఇటువంటి వాటన్నిటికి, మహిళలకి రక్షణ కల్పించడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలకు, ఇటువంటి వాటన్నిటి కోసం అని చెప్పి ప్రభుత్వం ఎన్నుకుంటాం. కానీ ఈయన చేసింది ఏమిటి? రాగానే వంటింట్లోకి ప్రవేశించి వంటింట్లో మీరేం వండుకుంటున్నారు, మీరు ఇదే తినకూడదు, ఇది తినాలి అని నిర్దేశించడానిక, మనం చూసే టీవీలో ఈ సినిమా కాదు ఈ సినిమా చూడాలని చెప్పడానిక, మీరు వేసుకునే బట్టలు ఈ బట్టలు కాదు ఈ బట్టలు వేసుకోవాలని చెప్పడానిక, మీరు చదువుకునే పుస్తకాలు ఈ పుస్తకాలు కాదు నేను చెప్పిన పాఠాలే చదవాలని చెప్పడానిక,
మీరు వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు, నేను చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటానక, మీరు ఈ పుస్తకాలు కాదు ఈ పుస్తకాలే చదవాలని చెప్పడానక, దీనికోసమా మనం ఎన్నుకున్నది? ఈరోజు జాతీయంగా జరుగుతుందంటే మనకు వాక్ స్వాతంత్రం ఉందా? ఈరోజు నాకు కావాల్సి నేను మాట్లాడితే నన్ను దేశద్రోహిగా ముద్ర కొడుతున్నారు. నేను చెప్పదలుచుకున్న ఇష్టం, నాకు మతం కులం కాదు ముఖ్యం, నాకు మనుషులు ముఖ్యం, మనుషుల సమానత ముఖ్యం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం పట్టుకొచ్చినప్పుడు హిందూ ముస్లిం సిక్కు ఈసారి అందరు కలిపితేనే ఈ దేశం స్వతంత్రం వచ్చింది. నాట్ ఓన్లీ హిందువులు, అందరూ కలిస్తేనే స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది ముస్లిం నాయకులు ఈరోజు దేశం కోసం బలిదానించారు. నేను ఒక్కటే చెప్తాను ఇక్కడ, ఇక్కడ ఒకటి బీజేపీ నాయకత్వంలో ఉన్న బేసిక్, అంటే ఏదైతే పునాది ఉన్నదో, జనసంఘ్ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ స్వతంత్ర పోరాటానికి ఏమన్నా పనిచేశారా? భారతదేశం స్వతంత్ర పోరాటం తర్వాత 100-200 సంవత్సరాలు నడిస్తే ఏ ఒక్కరోజైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాంట్లో పాల్గొన్నారా? ఏ ఒక్కరోజైనా జనసంఘ్ కార్యకర్తలు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? వీర్ సావర్కర్ జైల్లో పెడితే క్షమాభిక్ష అడిగి లెటర్ ఇచ్చేసేసి బయటకు వచ్చిన వీర్ సావర్కర్ ఈరోజు మనకు కనబడతాడు. వీళ్ళ తరఫున ఒక్క నాయకుడు కనబడతాడా? సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు పెద్ద విగ్రహం పెట్టారు, 3,300 కోట్లు కూర్చోబెట్టి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బిలాంగ్స్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ హీ వాజ్ డిఫెన్స్ మినిస్టర్, మనకి సెంట్రల్ ఉన్న మినిస్టర్ ఆయన. ఆయన ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడు 1949లో గాంధీని చంపేసిన తర్వాత. మరి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టుకుంటే ఆయన ఆశయం ఏంటి? ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తారా? బ్యాన్ చేయమనండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఇది స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు వీళ్ళు, అంతవరకు అక్కర్లేదు. కనీసం వీళ్ళు నాగ్పూర్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద 2002 వరకు జాతీయ పతాకాన్ని ఎగరేయలేదు. జాతీయ పతాకం ఎగరేయిన వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడది అని నేను అడుగుతున్నాను. చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, దేశభక్తి మేమే చక్కలు గుర్తుకుంటున్నారు. స్వతంత్రం కోసం పనిచేయని వాళ్ళు, జెండాని ఎగరైన వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. కాబట్టి నేను అంటున్నాను, ఇటువంటి నాయకత్వం మనకు అక్కర్లేదు, ఇటువంటి మోడీ మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది మన ఇంట్లో మనకి సేఫ్గా ఉండడానికి, నేను మాట్లాడడానికి, నా స్వేచ్ఛగా నాకు బతకడానికి. మనం లైఫ్ అందరం కలిసి ఉన్నాం ఇక్కడ భారతదేశంలో. చాలామంది ముస్లింలు హిందువులు పెళ్లి చేసుకుంటున్నారు, హిందువులు ముస్లింలు పెళ్లి చేసుకుంటారు, క్రిస్టియన్స్ ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. దీంట్లో ఒక కులానికి ఒక మతానికి చెందింది కాదు. ఈ చిచ్చు పెట్టడానికే మేము 100% మేము వ్యతిరేకం. ఏదో దేశాన్ని రామ్ దైవభక్తి దేశభక్తి మీద విడగొట్టడం కాదు. ఏమన్నట్టే కనుక పాకిస్తాన్లో పాకిస్తాన్ ఊచించు పెడతారు మనకి. నేను ఒకటే అడుగుతాను, పుల్వామా దాడి జరిగిందండి, పుల్వామా దాడిలో 40 మందిని చనిపోయారు, 40 మంది 40 మెంబర్స్ 4 ఇయర్స్ అయింది. పుల్వామా దాడిలో చనిపోయిన తర్వాత కనీసం ఆ దాడి ఎందుకు జరిగింది? 80 కిలోల ఆర్డెక్స్ ఎవరు పట్టుకొచ్చారు? ఎవరు దాడి చేశారు? దానికి మూలధారలు ఏమి ఇంతవరకు పట్టుకున్నారా? ఏమైంది ఆ ఎంక్వైరీ? మూల తీసి పక్కన పడేశారు. కానీ దానివల్ల లాభం పొందింది ఎవరు? అంతవరకు 100-200 సీట్లు కూడా గెలవలేని బీజేపీ ఒకటేసారి 350 సీట్లు పుల్వామా దాడి తర్వాతనే వచ్చింది. అంటే బెనిఫిట్స్ ఎవరికి జరిగింది? బీజేపీకి జరిగింది. అంటే రేపొద్దున ఇంకేదైనా చేస్తారు వీళ్ళు, అది కాకపోతే ఇంకో సర్జికల్ అటాక్ అంటాడు, లేదా ఇంకోది అంటాడు, లేదా నిన్న మొన్న కర్ణాటకలు చెప్తున్నాడు కదా నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి ఒక సిగ్గు అనేది లేకుండా ఇంత నీచానికి దిగజారి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎంత హాస్యాస్పదం అది? ఒక మన దేశ ప్రధాని, నాకు కూడా ప్రధానే, నేను వేరే పార్టీ అయినా నాకు కూడా ప్రధానే, అటువంటి ఆయన నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అటువంటి నాయకత్వం మనకు అవసరమా? అటువంటి మోడీ మనకు అవసరమా? అందుకనే మోడీ హఠావ్ దేశ్ బచావ్ అంటున్నాం. ఈ దేశ సంపద మనది, మనకు కావాలి, మనకు మన సంపద, మనకు కట్టే పన్నులు మనకు చెందాలి. అంతేగాని ఏ ఆదానికో ఏదో అంబానికో లేకపోతే మహిళ చోక్స్కో నీరవ్ మోడీకో లేకపోతే ఇంకొకరికి చెందడానికి కాదు. మన ఆస్తులు మనం కట్టే ట్యాక్సులు మనకే చెందాలి. అందుకనే ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మనం కట్టే పనులన్నీ ప్రజలకే చెంది చేస్తున్నారు. వాళ్ళకేం అప్పులు లేవు, ఢిల్లీ ప్రభుత్వానికి అప్పులు లేవు, ప్లస్ బడ్జెట్లో ఉన్నారు, మైనస్ బడ్జెట్ లేరు వాళ్ళు. ఆ రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళు కట్టే డబ్బులు ప్రజలకు చెందేటట్టుగానే ప్రజలకే ఇస్తున్నారు వాళ్ళు. అటువంటి ప్రభుత్వం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకనే మోడీ హఠావ్ దేశ్ బచావ్ అంటున్నాం. రాబోయే 2024లో మోడీని గద్దించడానికి అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని మేము కోరుతున్నాం. సార్, మీ పార్టీ రాష్ట్ర అధికారం ఉంది, అక్కడ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపెట్టుతున్నారు సార్? సార్, ఆల్రెడీ మా దగ్గర పంజాబ్లో ఢిల్లీలో ఉన్నాయి. పంజాబ్కి ఢిల్లీకి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. పంజాబ్లో ఢిల్లీలో ఏంటంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, ఇక్కడ చేసిన ప్రతి విషయం గవర్నర్కి వెళ్ళాల్సిందే. మన రాష్ట్రంలో కూడా అదే సమస్య అనుకోండి, ఇటొచ్చి ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకు 2 సార్లు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత, అంటే లెటర్ కనుక రిజెక్ట్ చేసి పంపిస్తే, 3 సార్లు రిజెక్ట్ చేసి పంపిస్తే పాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అదొక వెసులుబాటు ఉంటుంది. కానీ ఢిల్లీలో అట్లా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఆయన పాస్ చేస్తేనే వాళ్ళు ది కెన్ ఇంప్లిమెంట్ ది ఇష్యూస్. సో అక్కడ ఆపుతున్నారు, చాలా వరకు ఇష్యూస్ ఆపుతున్నారు. అయినా కానీ అక్కడ చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు. పంజాబ్లో అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడ ఇంకా తొందరగా చేస్తున్నారు.
దాంట్లో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే అక్కడ ఎడ్యుకేషన్, అద్భుతమైన ఎడ్యుకేషన్ ప్రజలకి, ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు, ఎవరైనా వెళ్ళి ఢిల్లీ స్కూల్స్కి వెళ్ళి చూడొచ్చు. అలాగే హెల్త్ వైజ్ క్లినిక్స్ కూడా, మొహల్లా క్లినిక్స్ దాదాపు 600 పైన క్లినిక్స్ పెట్టి అక్కడ ఎవరు వెళ్ళినా వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్స్ కూడా, అన్ని రకాల కాస్ట్లీ ఇస్తూ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దాదాపు 140 పరీక్షలు ఉచితంగా చేసి 70 లక్షల వరకు కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు అక్కడ. ఇది అబద్ధం కాదు, ఎవరైనా వెళ్ళి చూడండి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత. అది తర్వాత అక్కడ మహిళలకి బస్సుల్లో ఉచితంగా ఫ్రీ ఇస్తున్నారు. అలాగే నీకు ఆఫీసులో కరప్షన్ ఎత్తేయడానికి అని చెప్పి 1176 అని ఒక నెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ఏదన్నా కావాలంటే, అంటే మీకు ఆధార్ కార్డు కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, ఇంకేదన్నా పని గవర్నమెంట్లో ఉన్న ఒక దాదాపు 140 సర్వీసెస్ అన్నింటిని కూడా ఇంటి వద్దకు వచ్చి సర్వీస్ చేస్తారు. అంటే మనం ఒక ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనిషి ఇంటికి వచ్చి మన టైం ప్రకారం ఇంటికి వచ్చి వాళ్ళు బయోమెట్రిక్ పట్టుకొచ్చి ఇంట్లోనే తీసుకుని మళ్ళీ ఇంటికే వచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. దానికి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసి వాళ్ళ డబ్బుల్ని టైంని అన్నింటినీ ఆదా చేసే పద్ధతిలో తీసుకుంటున్నారు. అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అక్కడ, కరెంటు కూడా, వాటర్ కూడా కొంతమంది అంటారు అంతా ఫ్రీ ఇస్తున్నారు అని చెప్పి. ఎవరి సొమ్ముతోటి ఫ్రీ ఇవ్వటంలా, వాళ్ళ సొమ్ములతోటి ఢిల్లీ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతోటేనే వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రీ. కానీ ఇంకోటి డబ్బులు పట్టుకోవచ్చు, అప్పు పట్టుకోవచ్చు మాత్రం ఇవ్వటం లేదు అక్కడ. వాళ్ళ డబ్బులతో ఇచ్చిన తర్వాత కూడా ఢిల్లీ బడ్జెట్ మిగులు బడ్జెట్లో ఉన్నది. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు, అలాగే వాటర్ కూడా ఫ్రీ ఇస్తున్నారు కొన్ని యూనిట్ల వరకు. మిగతా డబ్బులు కట్టాల్సి, ఎక్స్ట్రా అయితే డబ్బులు కట్టాల్సిందే. ఇటువంటి ఇంకా చాలా సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నారు అక్కడ. సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో టీఎస్పిఎస్ పేపర్ లీక్ అయింది, టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయింది కదా సార్, వాటిలో కొంతమంది నిందితులను పట్టుకున్నారు, దాంట్లో ప్రభుత్వం పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా అన్నారు సార, దానిపై మీ పార్టీ స్పందన ఏంటి సార్? సో ఒకటి పేపర్ లీకేజ్ సంబంధించి అండి, నా చిన్నప్పటి నుంచి కూడా పేపర్ లీకేజెస్ నేను ఇంటూనే వచ్చాను. నేను అన్నిటికంటే పెద్ద కుంభకోణం ఈ మధ్యకాలంలో బీజేపీ హయాంలో జరిగిన వ్యాపం కుంభకోణం, మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణం, అది కూడా దాదాపు ఇటువంటి కుంభకోణమే. బట్ అది ఎంతవరకు అంటే దాదాపు 40 మంది మిస్సింగ్లో ఉన్నారు, కొంతమంది మర్డరయ్యారు దాంట్లో, అంటే దాని మీద విట్నెస్లు కొంతమంది, పట్టుకున్న వాళ్ళు కొంతమంది, వీళ్ళలో 40 మంది అంటే ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు ఆలోచించండి. అది అతిగతి లేకుండా పడింది కేసు. కొంతమందిని చంపేశారు, కొంతమంది మిస్సింగ్ అయ్యారు, కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారు, 40 మంది 40 మెంబర్స్ వ్యాపం కుంభకోణం పేపర్ లీకేజ్. అది కూడా ఇటువంటిదే, ఇటువంటి జాబ్స్, ఇటువంటి సీట్స్, మెడికల్ సీట్స్, ఇటువంటి అన్నిటికి సంబంధించిన కుంభకోణం అనేది చాలా పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది మన టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజెస్. సో పేపర్ లీకేజెస్ నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. 10th క్లాస్ నేను చదివినప్పటి నుంచి, ఇంటర్నప్పటి నుంచి కూడా పేపర్ లీక్ ఏదో పద్ధతిలో లీకేజ్ చేస్తుంటారు కొంత. ఆ లీకేజీలో 2 రకాలు, ఒకటి 10th క్లాస్ పేపర్ లీకేజెస్ డిఫరెంట్ థింగ్, అది లీకేజ్ కాదు. అది అదేంటంటే లోపల నుంచి కాపీ కొట్టడానికి బయటికి పట్టుకొస్తారు, దాన్ని కావాలని చేయించి ప్రభుత్వాన్ని బరస్ట్ పట్టించడానికి చేసిన ప్రయత్నం అని మనకు బయటపడింది, బండి సంజయ్ చేసింది. టీఎస్పిఎస్సీది లోపల ఇంటర్నల్గా డబ్బుల కోసం కక్కుర్తి పడి చేసింది. నేను పెద్ద తలకాయలు ఉంటే కనుక ఈ డబ్బులు మార్కెటింగ్ జరిగి ఉండేది కాదు, అది అది పెద్ద తలకాయలు జరిగి ఉండేది, డెఫినెట్గా దొరికి ఉండిపోయేవాళ్ళు. నేను అంత ఈజీగా జనార్దన్ రెడ్డి గారు చేసి ఉంటారు అని అనుకోను, కానీ కొంచెం జాగ్రత్త పడాల్సిన దాంట్లో ఆయనది కూడా బాధ్యత ఉందని మాత్రం నేను ఫీల్ అవుతున్నాను. అధికార పక్షాన్ని కూడా ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఏరివేయాలి. ఆ ఏరివేయటంలో, చూడటంలో దాని మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, లోపల ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ ఫెయిల్ అయింది. దాంట్లో ఈ అధికార పక్షం దాంట్లో కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను వాళ్ళు చేశారు నేను అన్నాను, కానీ వాళ్ళ వీక్నెస్, అలసత్వం వాళ్ళకి అప్పచెప్పడం వల్లనే జరిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. దాని మీద మేము మూమెంట్ చేస్తూనే ఉన్నాం. బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని, ఎందుకంటే వాళ్ళకి 10 నుంచి 20 వేల రూపాయలు పర్ మంత్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు చెల్లించాలి. మళ్ళీ టైం వచ్చే వరకు, వాటికి వచ్చే వరకు వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫ్రీ దగ్గర నుంచి వాళ్ళని చేయాలని చెప్పి కొంత వెసులుబాటు ఇచ్చిన, మిగతా మొత్తం వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు రెంటెడ్ రూములు ఉంటారు పిల్లలందరూ, వాళ్ళందరికీ వెసులుబాటు ఇవ్వాలి. తర్వాత ఈ టీఎస్పిఎస్సీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, వచ్చే 6 నెలల ఎన్నిక జరగబోతుంది సార్, మీ పార్టీ ఏ మేనిఫెస్టోతో ఏ కార్యక్రమాలు చేస్తాము అనేదితో మీరు ప్రజలకు వెళ్తా సార్? మాది మెయిన్ ఎజెండా ఈజ్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, తర్వాత ప్రజల సమ్ము ప్రజలకే అందాలి, ఇవే మా ప్రధాన ఎజెండా. తర్వాత ఎన్నికల్ని ప్రక్షాళనం చేయాలి అని చెప్పన్న దాంట్లోనే నేను వెళ్తాం, అదే నినాదంతో. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనం టీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళతో కొట్టి ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళినా, పార్లమెంటు దానికి వెళ్ళినా, రాష్ట్రంలో మాత్రం మా ఎన్నికల ప్రంధా మాకు ఉంటూనే ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా మేము 42 సీట్లు పోటీ చేసాం, ఈసారి కూడా పోటీ చేస్తాం. ఎటు వచ్చి మా బలం ఎంత ఉన్నది, ఏ ఏరియాలో ఎంత ఓట్లు ఉన్నాయి, ఎలా ఉన్నది అన్నది మేము స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మా ప్రధాన నినాదం కరప్షన్కి, కరప్షన్ లెస్ గవర్నమెంట్ ఇవ్వడానికి,
తర్వాత విద్యా వైద్యం ఉచితంగా అందించడానికి, అలాగే కరెంటు వాటర్ వరకు కూడా ఇవ్వడానికి, ఒక్కసారి కరప్షన్ తీసేసి వీటన్నిటిని ఇవ్వడం సాధ్యమే అని చెప్పి ఇప్పుడు ఎక్కడైతే పంజాబ్ ఢిల్లీలో మేము ప్రాక్టికల్గా చూపెడుతున్నాము, అదే పద్ధతిని మేము ఇక్కడ చూపెట్టి ఎన్నికలకు ఓట్లాడడానికి మేము వెళ్తాం. సార్, కేసీఆర్ పాలనపై మీ కామెంట్ ఏంటి సార్? కేసీఆర్ పాలనలో అంటే కనుక ఒకటి ఒక నేను ముందు నుంచి కూడా ఒకసారి చెప్పాను, నేను అన్నది 8వ నిజాంలాగా చేస్తున్నాడని చెప్పాను, అయితే మాకు ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడున్న కండిషన్స్ చూస్తే, ఒకసారి చూస్తే కనుక చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఏర్పడున్నాయి. అంత ఒక బీజేపీ తో అటువంటి వాటిని తట్టుకునిపడం అనేది కూడా ఒక అసాధ్యమైన విషయమే. కానీ ఈయన కనుక ముందు నుంచి కనుక నాకు తెలిసి 8 సంవత్సరాల్లో నేను అంతకుముందు కూడా రాజకీయంలో చాలామంది సీఎంలను కలిశాం, మేము చాలామంది సీఎంతో పనిచేశాం, ఎంతోమంది అఖిలపక్ష సమావేశాలు పెట్టేటప్పుడు అంతకుముందు రోషే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంతకుముందు బ్రహ్మాంద్ర రెడ్డి కావచ్చు, లేదా జనార్దన్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకా అంత రోషే గారు కానీ, ఎంతమంది సీఎంలు ఉన్నారో అంతమంది సీఎంలతో కూడా మేము చాలాసార్లు మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళమే, ప్రతిపక్షాల మీటింగ్లు. అన్ఫార్చునేట్గా కేసీఆర్ గారు మాత్రం ఇంతవరకు ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేయలేదు, వారిది ఎప్పుడు కూడా ఒకసారి ఒక సలహాలు కానీ తీసుకోలేదు. మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆయనది మా విజ్ఞప్తి ఏంటంటే, ముందు ప్రతిపక్షాన్ని పిలవండి, యూ టేక్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ప్రతిపక్షాలు. ఎందుకంటే మీకు వచ్చింది 30-35-40% ఓట్లే, మిగతా 60% ఓట్లు బయట ఉన్నాయి, వీళ్ళందరూ ఏకమైతే కనుక మీకు పతనం తప్పదు, దాన్ని విడగొట్టడానికి మీరంతా చేసిన ఒక వాస్తవం నేను చెప్పేది. కాబట్టి ప్రతిపక్షాలను కూడా మీరు బిలీవ్ చేయండి, కలుపుకెళ్ళండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కనుక నిజంగా బాగుపడడానికి మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అన్ని ప్రతిపక్షాలు వస్తాయి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. సార్, కేసీఆర్ గారు కేజ్రీవాల్కి వారికి మద్దతు తెలిపింది సార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా, అండ్ ఢిల్లీలో కూడా, ఇక రాష్ట్రం కూడా మీ పార్టీను బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసే ఆలోచన ఉంది సార్? ఇంకా పూర్తిగా మద్దతు అని చెప్పలేదు అదేమి, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము ఆల్ ఇండియా లెవెల్లో మేమే వెళ్తాము, మేమే ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్నట్టుగా వాళ్ళ కింద మాట్లాడతాము, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మా ఉద్దేశం ఏంటంటే కేజ్రీవాల్ గారికి ఒక నార్త్ సైడ్లో 2 రాష్ట్రాల్లో ఉన్నారు, అలాగే ఇంకో 15-18 రాష్ట్రాల్లో మాకు అసెంబ్లీ సీట్లు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల ఎమ్మెల్యే మన కార్పొరేషన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మున్సిపల్ ఉన్నాయి, కొన్ని చోట్ల సర్పంచ్లు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, కొన్ని చోట్ల చాలా చోట్ల 20 రాష్ట్రాలు ఉన్నాయి మాకు అన్నీ. సో అందువల్ల ప్రధానంగా అందులో మాకు ఆల్ ఇండియా లెవెల్లో కూడా నేషనల్ పార్టీ రికగ్నిషన్ వచ్చేసింది కూడా, ఇంకా బీజేపీ ప్రభుత్వం కాస్త ప్రసారం చేస్తుంది మాకు అఫీషియల్గా ఇవ్వకుండా. అందుకని ఏంటంటే మా దృష్టిలో కేజ్రీవాల్ ఒక నిక్కచ్చి కర నికాసైన మనిషి, మచ్చలేని మనిషి, నిజాయితీ గల మనిషి, ఎంత బురద జల్లినా ఆ బురద జల్లు బయట నుంచి ఒక బురదలోంచి కమలం పువ్వులాగానే డెఫినెట్గా మా కేజ్రీవాల్ గారు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చారు కాబట్టి ఆయనే ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉండాలని మేము కోరుతున్నాం. అలాగే రేపు పొద్దున బీజేపీ కూడా బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందని, అలాగే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. సార్, లాస్ట్ ఫైనల్గా తెలంగాణలో మీ పార్టీ భవిష్యత్తు కరాన్సీ ఎలా ఉండిపోతుంది సార్ రాబోయే ఎన్నికల సీజన్కి? మేము ఇప్పుడే కొంచెం వర్క్స్ చేసి కొంచెం మాకున్న ఒడిదుడుకులు కొన్ని ఉన్నాయి, మాకు వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఒడిదుడుకులు వచ్చినాయి కొన్ని, ఆ ఒడిదుడుకులు తట్టుకుని ఈ మధ్యనే కొంత కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం, కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం ఉన్నాం, యువజన విద్యార్థులతో పాటు కార్మిక కర్షకులు, మహిళలు, రైతులు, రైతాంగాన్ని, ఎస్టీ ఎస్సీ వర్గాల్ని, బీసీల వర్గాల్ని, మిగతా అంత సకల జనుడిని, సబ్బండ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి ఉద్యమాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఈ ప్రయత్నాల్లోనే అన్ని జిల్లాల్లో, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, అన్ని చోట్ల శాఖలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ 3-4 నెలల్లో మేమంతా ఏర్పాటు చేసుకుని ఎన్నికలకి వెళ్ళటానికి ఎక్కడెక్కడ బలం ఉందో ఎక్కడ పోటీ చేయడానికి అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తున్నాం. దాంట్లో మేము డెఫినెట్గా మేము ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి వెళ్తాం, ఎందుకంటే ఇప్పటివరకు మాకేమి ఆదేశాలు రాలేదు, మేము కలిసి ఉంటామో లేకపోతే కలిసి వెళ్తామని కూడా. ఎందుకంటే ఆ జాతీయ స్థాయిలో మోడీని ఎదిరించడానికి ఒక పక్షం అన్నారే కానీ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల మీద ఇంతవరకు ఒక అవగాహన కానీ ఏది రాలేదు. కాబట్టి మా ఇప్పటివరకైతే మేము సొంతంగానే వెళ్ళడానికి మేము ప్రయత్నాల్లో ఉన్నాం, అదే పద్ధతుల్లో రేపు రాబోయే ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.